నిన్నే మార్నింగ్ శేషుతో మాట్లాడుతూ ఏమేం చేస్తున్నాం అంటే రెండు సినిమాలు చేస్తున్నాను సార్ అని. దాని తర్వాత మాకు ఏమైనా ఉంటే మా బ్యానర్లో ఇలాంటి సినిమా చేయి, నాకు జడ్జిమెంట్ లేదు, ఇలాంటి సినిమాలు కథలు విని నేను చెప్పలేను. సో ఒక స్టోరీ ఏముంది ఎలా ఉంది అంటే నేను చెప్పగలుగుతా, కానీ ఇలాంటి ట్విస్ట్లు ఇవన్నీ ఏమవుతారా బాబు తెలియదు. దాంట్లో ఇప్పుడు శేషు క్షణం కానీ, గూఢాచారి కానీ, ఈరోజు ఈ సినిమా కానీ ఒక ఆర్టిస్ట్గా అచీవ్ చేస్తున్నాడు. కొత్త డైరెక్టర్లు ఇలాంటి ఇలాంటి కాన్సెప్ట్ ఉంటే మేము కూడా రెడీగా ఉన్నాం తీయడానికి. ప్లీజ్ వెల్కమ్ అండ్ డైరెక్టర్ ఫస్ట్ ఫిల్మ్ ఇస్ ఎ కంగ్రాట్స్ అండ్ మా నేను లోకల్లో యాక్ట్ చేసేటప్పుడు ఇందాక గుర్తు చేశాడు, హీరోగానే కాదు నువ్వు ఆర్టిస్ట్గా కూడా ట్రై చేయి, యూ హ్యావ్ ఇస్ ద టాలెంట్ అని నాకు ఇప్పుడు వచ్చి చెప్తున్నాడు. మీరు ఆ రోజు చెప్పారు సార్, అది గుర్తుంది, అది కంటిన్యూ చేస్తున్నానని. చాలామంది తీసుకోరు, రాజుగారు ఏంటి మేము హీరోలం కదా, మమ్మల్ని హీరోగా చేయమనాలి కదా, ఎంకరేజ్ చేయాలి కదా అంటారు. హీరో అనేది ఇట్స్ నాట్ ఎ పర్మనెంట్. ఇప్పుడు హీరోలు 30 ఏళ్ళు చేసిన తర్వాత మళ్ళీ వాళ్ళు కూడా క్యారెక్టర్ ఆర్టిస్ట్గా చేయడానికి రెడీ అవుతారు. క్యారెక్టర్ ఆర్టిస్ట్ ఎప్పుడు ఉంటాడు. సో మీ దగ్గర టాలెంట్ ఉంటే క్యారెక్టర్ ఆర్టిస్ట్ కూడా చేయడానికి రెడీగా ఉండాలి. సో థ్యాంక్ యూ.